Hi. సంతోష్ ఈ పేరు వినగానే మీ మనసులోకి టక్కున ప్రభాస్ గుర్తొచ్చాడు కదా ప్రభాస్ వెనుక నుండి ముందుకు నడిపిస్తున్న సంతోష్ శోభన్ తీసిన కొత్త సినిమా కళ్యాణం కమనీయం ఎన్నో పెద్ద సినిమాలు తట్టుకుంటూ సంక్రాంతి బరిలోకి దూసుకొచ్చింది ఓటీడికి వెళ్లాల్సిన సినిమా చాలా కాన్ఫిడెంట్ గా థియేటర్ లోకి ఎందుకు వచ్చింది ఆ వివరాలు మన కళ్యాణం కమనీయం రివ్యూ లో మనం చూసేద్దాం కళ్యాణం కమనీయం ఈ టైటిల్ వింటేనే పెళ్లి గురించి ఇదేదో పెద్ద మెసేజ్ ఇవ్వబోతున్నారని మనకు అర్థమైపోతుంది అనుకున్నట్టుగానే ఈ సినిమా కథంతా కూడా పెళ్లి చుట్టూ తిరుగుతుంది పెళ్లి తర్వాత కాపురం పెట్టిన ఈ కొత్త జంటకి కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి ఇది అందరి కుటుంబాలలో ఉండేదే కదా అనుకోకండి అసలు పెళ్లి జరిగిన తీరు చాలా వింతగా ఉంటుంది అలాగే పెళ్లి తర్వాత వచ్చే సమస్యలు కూడా వింతగా ఉంటాయి ఎప్పుడైతే సమస్యలు వస్తాయో ఒక బంధం బీటలు వాడడానికి రెడీగా ఉంటుంది దాన్ని అలుసుగా చేసుకొని వీళ్ళిద్దరినీ విడగట్టడానికి చాలా మంది పక్కన చేరుతారు సరిగ్గా ఇదే కథ కళ్యాణం కమనీయం సినిమా కానీ ఇందులో భార్య ఉద్యోగం చేస్తుంది భర్త ఖాళీగా తిరుగుతూ ఉంటాడు ఇటువంటి కాన్సెప్ట్ తో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి ఆ కాన్సెప్టే ఇది రెగ్యులర్ సినిమాల నుంచి కొంచెం ప్రత్యేకంగా నిలిపింది ఖాళీగా ఉండే సంతోష్ శోభన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి చివరికి ఏం జరిగిందనేది ఈ కళ్యాణం కమనీయం యొక్క పూర్తి సారాంశం ఇక నటీ నటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ చేసిన సంతోష్ శోభన్ తన పాత్రలో అద్భుతంగా వదిగిపోయాడు తను మంచి టునని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఇక తన భారీగా చేసిన ప్రియా భవానీ శంకర్ కూడా బాగానే చేసింది మిగిలిన కామెడీ పాత్రలు సప్తగిరి సద్ధం వీళ్లు కూడా వాళ్ల పాత్రల పరిధిలోకి అద్భుతంగా నటించారు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే శ్రావణ్ భరద్వాజ అందించిన సంగీతం సినిమాకి ఆయు పట్టిగా నిలిచింది కళ్యాణం కమనీయం అనే టైటిల్ కి సినిమాకి జస్టిఫికేషన్ ఇస్తూ ఎటువంటి లౌడ్ మ్యూజిక్ లేకుండా ఆహ్లాదకరంగా సాగింది ఇక డైరెక్టర్ అనిల్ కుమార్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే యాక్షన్ కథలతో సినిమాలు తీస్తున్న యువ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కూడా అటువంటి వెరైటీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న కథని ప్రెజెంట్ చేయాలి అనుకుంటున్నారు కానీ మనోడు మాత్రం ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ ని తీసుకొచ్చాడు తన పరిధి మీదకి దానిని చక్కగా హ్యాండిల్ కూడా చేయగలిగాడు అంటే ఈ కథ అయితే కనీసం పాస్ మార్కులైనా పొందొచ్చు అనేది మనోడు ప్లాన్ కాబోలు ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి దాని గురించి ఏమీ లోట్లేదు ఎందుకంటే యూవి ప్రొడక్షన్స్ కాబట్టి ఈ నిర్మాతలు ప్రభాస్ కి దగ్గర కాబట్టి మన సంతోష్ శోభన్ వరుసగా యువి క్రియేషన్ బ్యానర్ లోనే ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం కూడా ఇదే సినిమాని అవసరమైన చోట చాలా గా చూపించారు ఈ చిన్న కథకి ఎన్ని వేలు ఖర్చు పెట్టాలో అంతకంటే కాస్త ఎక్కువే పెట్టారు అదే ధైర్యంతోనే వీళ్ళు థియేటర్ లో అడుగు పెట్టారు ఇక ఫైనల్ గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే చక్కగా నచ్చుతుంది ఎటువంటి వల్గర్టీ లేదు కావున హ్యాపీగా సినిమా చూడొచ్చు ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సంతోష్ శోభన్ తన భుజ స్కంధాల మీద సినిమాని మొత్తం నడిపాడు అలాగే వాళ్ళ తండ్రి పాత్ర కూడా అద్భుతంగా పండింది ఇక సినిమా కథలోకి వెళ్లినప్పుడు కొంచెం స్పీడ్ అనిపిస్తుంది తీరా కథలోకి వెళ్ళాక రిపీట్ సీన్స్ మళ్ళీ మళ్లీ మనకు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ప్రతి సినిమాలో ఉండే విధంగానే ఒక సమస్య దానికి సమాధానం ఈ సినిమా కూడా అలాగే సాగింది ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇది రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా తెరపై కనిపించే సన్నివేశాలు ముందు మనం గెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కాన్సెప్ట్ ఏదైనా ట్రై చేసి ఉంటే చాలా బాగుండేది మరి ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్